హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫారెన్సికేటర్ అనే గిట్ హబ్ టూల్ని విండోస్లో ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. దానికి వచ్చి గూగుల్ సెర్చ్లో ఫారెన్సికేటర్ గిట్ హబ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా గిట్ హబ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు చివర గ్రీన్ కలర్లో కోడ్ అని కనిపిస్తుంది కదా, సో ఆ కోడ్ మీద క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్ జిప్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ ఫైల్లో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఆ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చూసారా, నేను జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తే లైవ్ ఫారెన్సికేటర్ అనేది ఫైల్ ఓపెన్ అయింది కదా, ఫోల్డర్. అది ఓపెన్ చేసి ఫారెన్సికేటర్ డాట్ p1 ఉంది కదా, దాన్ని షార్ట్కట్ కీని డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో షార్ట్కట్ కీని క్రియేట్ చేసిన తర్వాత ఇదో డెస్క్టాప్ మీద షార్ట్కట్ కీ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ విత్ పవర్ షెల్ అని ఉంటుంది ఆప్షను, చూడండి, రన్ విత్ పవర్ షెల్ మీద క్లిక్ చేస్తే ఇది పవర్ షెల్లో రన్ అవుతుంది ఈ టూల్ అనేది. ఫారెన్సికేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మన సిస్టమ్స్లో ఏమైనా డీఫాల్ట్స్ ఉన్నా, ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా, మనం తెలియకుండా మన సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేసినా ఫుల్ డీటెయిల్స్ రిపోర్ట్స్ ఇందులో మనకు తెలుస్తుంది. చాలా యూజ్ఫుల్ టూల్ ఫ్రెండ్ ఇది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎంటర్ ఇన్వెస్టిగేషన్ నేమ్, నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను, ఎస్ఎం క్రియేషన్స్ ఫ్యాక్ట్స్. తర్వాత కేస్ నెంబర్ అడుగుతుంది, రిఫరెన్స్ కేస్ నెంబర్ 1 అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టైటిల్ వచ్చి ఫర్ యూట్యూబ్ వీడియోస్ పర్పస్ అని ఇస్తున్నాను, నేను యూట్యూబ్ వీడియో పర్పస్ కాబట్టి. సో లొకేషను, సిస్టమ్ ఫైలు, ల్యాప్టాప్ నేము ఏమి ఇవ్వకుండానే ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఇది ఫారెన్సికేటర్ టూల్ ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఈ సిస్టమ్స్ యొక్క మొత్తం అన్ని డీటెయిల్స్ని గ్యాదర్ చేసి ఒక ఫైల్ లాగా కంపైల్ చేసి మనకి ఇస్తుంది. సో ఇది ఇలా లోడ్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత టాస్క్ మొత్తం ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఫారెన్సికేటర్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టూల్ ఉంటుంది, ఫోల్డర్ మీ ల్యాప్టాప్ పేరు మీద ఫోల్డర్ ఉంటుంది. అందులో ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా, ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైలు ఈ విధంగా ఉంటుంది. ఇందులో హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే చూసారు కదా, నేను లైవ్ ఫారెన్సికేటర్ అని వచ్చింది. సో నేను ఇందుడు ఇచ్చాను కదా కేస్ నెంబరు, ఆ తర్వాత ఎగ్జామినర్ నేమ్, ఎస్ఎం క్రియేషన్స్ ఫ్యాక్ట్స్, రిఫరెన్స్ యూట్యూబ్ వీడియో పర్పస్. సో ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇప్పుడు యూజర్ అకౌంట్ చూస్తాను. యూజర్స్ అండ్ అకౌంట్స్లో నా సిస్టమ్ది ల్యాప్టాప్ పేరు చూపిస్తుంది, చూసారు కదా. అలాగే సిస్టమ్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కంపేర్ చేస్తుంది, చూడండి. ఇన్స్టాల్డ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది, చూసారు కదా. సో ఈ విధంగా ఈ టూల్ని మనం విండోస్ పవర్ షెల్లో యూస్ చేసి వాడుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ఫుల్ ట్రిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.